మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము పరతరములుండును అన్నాడు. ఐదో వచనం చూడండి, ఐదో వచనం కృప ఏంటి, ఆ 100%. మన ఆరాధన యేసు క్రీస్తును నందు ఉన్నట్లయితే ఆరాధనలో మనకు లభించే ఫలం ఏంటంటే కృప. ఐదు వచనం ఏంటి, ఆ బైబిల్లో 5 సంఖ్య కృప, దేవుని కృపను తెలియజేస్తోంది. కృప అంటే అర్థం ఏంటి, క్రియలు కాదు ఏంటి, ఆ మన నీతి కాదు, మన క్రియలు కాదు. కృప అంటే క్రియలు కాదు, కృప అంటే ఏంటి, మన క్రియల వల్ల కలిగింది కాదు, జీతం కాదు, రుణం కాదు, మన సామర్థ్యం కాదు, ఇంకా చెప్పాలండి మన నీతి కాదు, మన క్రియలు కాదు, దేవుని కృప, దేవుని సామర్థ్యం, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని దయ, దేవుని కనికరం, దైవ అనుగ్రహం, ఇవన్నీ కృపలోకి వస్తాయి. ఇంకా చెప్పాలి, కృప అంటే యేసు క్రీస్తును మన కొరకు తండ్రి ఇచ్చాడు. కృప అంటే ఏంటి, మన అర్హత చూడకుండా, మన యోగ్యత చూడకుండా, మన భక్తి చూడకుండా, మన క్రియలు చూడకుండా, మన కోసం యేసు ప్రభుని తండ్రి ఇచ్చాడు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 3:16 చదువుకోవచ్చు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, అంటే ప్రేమించాడు అంటే అర్థం ఏంటి, కృపే, మన అర్హతను చూసి ప్రేమించలే, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు క్రియలు చేయు ప్రతివాడు కాదు, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. ఆ ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభుని, నిత్య జీవం పొందటానికి, మనము నిత్య జీవం పొందటానికి. ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభుని, ఇదే కృప అంటే. ఇందులో మన క్రియలు ఏమైనా ఉన్నాయా, ఆయన సంకల్పం అంతా ఆయనదే, మనము నశించకుండా ఉండటానికి, నిత్య జీవం పొందటానికి ఏమన్నాడు, ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అది కనుక ఈరోజు మనము యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునే దాంట్లో జగత్పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని సంకల్పం విశ్వాసమా మన క్రియలా, జగత్పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని సంకల్పం మన క్రియలు మన పని కాదు, అది జీతము కాదు, ఏంటది, విశ్వాసమా లేకపోతే క్రియలా అనేది ప్రశ్న కదా. కాబట్టి మనము దీన్ని వాక్యంలో నుంచి బాగా ఆలోచన చేసి ధ్యానం చేద్దాం. ఇప్పుడు 100వ కీర్తన 5వ వచనంలో ఏముంది, ఆయన కృప ఎలా ఉంటది, నిరంతరం ఉంటది. తర్వాత ఆయన సత్యము, ఆయన సత్యము తరతరములుండును, కేడం కాదు అక్కడ లేదు, అక్కడ ఉన్నది చాలు. 100వ కీర్తన 5వ వచనం కృప అన్నాం కదా. 1వ వచనంలో ఏముంది, ఆ సమస్త దేశములారా, సమస్త దేశాలకి దేవుడిచ్చిన సందేశం ఏంటంటే కృప సత్యము. యేసుక్రీస్తు మన మధ్య ఎలా నివసించాడు, ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అంటే మన క్రియలు కాదు. ఎందుకు ఆయన మన మధ్య నివసించాడు, మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని, కృప పొందాలని కృపకు పాత్రులుగా చేశాడు కదా. మనం ఆయన యందు ఏమై ఉన్నాము, దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం ఆయనను పాపముగా చేశాడు. అసలు పాపమే ఎరగడు ఆయన, పాపమెరగని ఆయనను ఏం చేశాడు, పాపముగా చేశాడు మన కోసం. ఎవరి కోసం, మనల్ని నీతిమంతులుగా చేయడానికి. అది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో 100వ కీర్తన యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, అంటే మనలను మనమే సృజించుకొనలేదు, మనలను మనమే సృజించుకోలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మా అమ్మ నాన్న కన్నారు అది కాదు, అమ్మా నాన్న కన్నారు నిజమే కానీ అది సత్యం కాదు.
ఏమని అర్థమైందే మీకు? ఇలాగ ఉంటది వాక్యం అంటే, అమ్మా నాన్న కన్నారన్నది నిజం కానీ సత్యం కాదు. నిజానికి సత్యానికి తేడా ఉంది. సత్యం ఏంటంటే చూడండి, అక్కడ ఆయనే మనల్ని పుట్టించను, మనము అమ్మా నాన్న వారం కాదు, మనము ఆయన వారము. ఇది సత్యం. ఎందుకు? ఎవరైతే పుట్టించారో, ఎవరైతే సృష్టికర్తో, ఆయనకే మనం చెందుతాం. అమ్మా నాన్నలకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది సత్యం. అమ్మా నాన్నలు కన్నారు మనల్ని, అది నిజం. నిజమే సత్యం అంటారా? నిజమే సత్యం కాదు, నిజస్వరూపం సత్యం. నిజస్వరూపము సత్యం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడు? ఛాయ అన్నాడు, నీడ అన్నాడు. కానీ నిజస్వరూపం ఏంటి? యేసుక్రీస్తు. ఇప్పుడు సత్యం ఏది? ధర్మశాస్త్రం నిజం, సత్యం ఏది? యేసుక్రీస్తు. అర్థమైంది? ఇప్పుడు మనం పుట్టాము అమ్మా నాన్నలకి, అది నిజమే. దాన్ని అబద్ధం అంటలేదు దేవుడు. కానీ ఎప్పుడు సత్యం అంటే, నేను ఆయన వాడను అన్నప్పుడు. అంతేగా, నేను పలానా కులపోడిని, అది నిజమే కానీ సత్యం కాదు. సత్యం అంటే తరతరాలు ఉంటది, అవునా? మరి ఇది ఎప్పుడు వచ్చింది? మనం పుట్టాక, మనం పుట్టాక సరిగ్గానండి. మేలుగిడ్డల తర్వాత అంటే అది అలాగూడదు. మేలుగిడ్డలు చేయాలంటే మనం పుట్టాలి కదా. మనం పుట్టాక అంటే తరాలు పుట్టిన తర్వాత కదా, మనుషులు పుట్టిన తర్వాత. వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ కులాలు మతాలన్నీ. కానీ కృప ఎప్పుడుంది? నిత్యము ఉంది. దేవుని కృప ఎప్పుడుంది? సృష్టికి ముందరే ఉంది. ఏంటి? కాబట్టి దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని మరి సంకల్పం, అది పుట్టిన తర్వాత, పుట్టక ముందరా? దేవుని సంకల్పం ఎప్పుడు? మనిషి పుట్టిన తర్వాత, మనిషి పుట్టక ముందరా? అంటే క్రైస్తవ్యం క్రియలకు సంబంధించిందా, విశ్వాసానికి సంబంధించిందా? విశ్వాసానికి సంబంధించింది, క్రియలకు సంబంధించింది కాదు. క్రియలు చేయాలంటే ఏం చేయాలి? క్రియలు చేయాలంటే మనిషి పుట్టాలి. కానీ విశ్వాసం ఎప్పటి నుంచి ఉంది? మనిషి పుట్టింది. అర్థమైంది మీకేమో? అర్థమైందా? కాబట్టి క్రైస్తవ్యం మొన్నే వచ్చింది, 2000 సంవత్సరాల క్రితం అన్నారనుకోండి, అన్నారనుకోండి, అవును నిజమే అని అనవచ్చా? మనం అనకూడదు. ఏమనాలి? క్రైస్తవునంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత 2000 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ క్రీస్తు జగత్పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఎందుకు? క్రైస్తవ్యం అంటే మన క్రియలు కాదు. మన క్రియలు అయితే మనం పుట్టాక చేస్తాం కదా. మతంలో ఏముందంటే, నువ్వు చేసే మంచి పనులు, కర్మలను బట్టి నీ జీవితం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి పనులు చేసావు అనుకో, స్వర్గానికి వెళ్తావు. నువ్వు దుర్మార్గ పనులు చేసావు అనుకో, నరకానికి వెళ్తావు. ఇప్పుడు మంచి పనులు చేయాలంటే పుట్టాలి కదా, దుర్మార్గ పనులు చేయాలంటే పుట్టాలి కదా. మరి దైవ సంకల్పం ఎప్పుడు? పుట్టక ముందరా. ఎక్కడుంది ఆ వచనం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 9:12 చదువుదాం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఏర్పాటు ఎవరిది? దేవునిది. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, అంటే మానవుని క్రియలు కాదు, పిలుచువాని మూలముగానే నిలకడగా ఉన్నది. దైవ సంకల్పం ఎప్పుడు నిలకడగా ఉంటది, రోజుకో రకంగా మారదు. మరి క్రియల మూలమైన సంకల్పం ఎలా ఉంటది? క్రతులు, క్రియలు మారిపోతాయి. మనం చేసే తతంగాలన్నీ ఏమవుతాయి? కార్యాలు మారిపోతాయి. తరాలు మారుతుండగా ఆచారాలు మారిపోతాయి, సాంప్రదాయాలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి. తంతులు అంటారు కదా, ఏమంటారు? తంతులు అంటారు, క్రతువులు అంటారు, కర్మకాండ అంటారు కదా. ఇవన్నీ ఏమవుతాయి? తరాలు మారుతున్నది మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే, ఒకప్పుడు వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత శాంతి కలగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చేస్తున్నారు. కానీ బతుకుండగా శాంతి కలగాల, చచ్చిపోయిన తర్వాత శాంతి కలగాల? బతుకుండగానే, జీవించి ఉండగానే మన హృదయాల్లో, మన ఆత్మలో శాంతి కలగాలి. కానీ బయట మతంలో ఏముందంటే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు వీడు అని ఆయన పంపించడానికి, సాగనంపడానికి. ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళి సాగనంపుతారు. చేయాలంటే స్వర్గానికో నరకానికో పంపించాలంటే ఏం చేయాలి? శాంతి చేయాల. ఏంటి శాంతి? కార్యక్రమం చేస్తారు కదా, 11 రోజు లేదా 15 రోజు చేస్తారు కదా, అది చేసి పంపించేస్తారు, మర్చిపోతారు ఇంకా భోజనాలు పెట్టేసి. అంటే
శాంతి అనేది బతుకుండగానే రావాలి, చచ్చిపోయిన తర్వాత కాదు. కాబట్టి వాళ్ళు ఏమో ఈ భూ సంబంధమైన క్రియలు చేసి లేదా కార్యాలు చేసి చేస్తూ ఉన్నప్పుడు ఆచారాలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు చక్కగా ఏవి పెట్టేవారులే వాళ్ళ పద్ధతి ప్రకారంగా పెట్టేవారు. ఇప్పుడైతే అడికి బీర్ ఇష్టం, అందుకని బీర్ పెట్టండి. అడికి సారా ఇష్టం, సారా పెట్టండి. కళ్ళు ఇష్టం, కళ్ళు పెట్టండి అన్నారు. ఈ చిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా ఏంటి, క్రైస్తవులు కూడా ఏం పెడుతున్నారు, పిండం పెడుతున్నారు. మన నా ప్రభు కృపను బట్టి నేను రక్షించబడ్డాను, ఆయన నీతిని దానం చేశాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చేదే మంచి మనసాక్షి. అంటే క్రీస్తుకు సాక్షిగా జీవించడం మంచి మనసాక్షి అయితే నా గొప్పలు నేను చెప్పుకోవడం చెడ్డ మనసాక్షి. అర్థమైందా, అర్థం కాలేదా? రక్షించింది ఎవరు? యేసుక్రీస్తు. నీతిమంతులుగా చేయడానికి కార్యం చేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తే నేను మంచి మనసాక్షి కలిగి ఉన్నాను. నా గురించి నేను చెప్పుకుంటే నేనేం చేసింది తెలుసా? నేను బాప్తిసం పొందాను. ఏం పొందాను? బాప్తిసం పొంది రక్షణ పొందాను. నమ్మి బాప్తిసం పొందాను, రక్షణ పొందాను. రక్షణ పొంది ఏం చేసింది తెలుసా? మా ఊళ్ళో మీటింగ్ ఎట్టించాను. ఎంత ఖర్చు అయింది తెలుసా? 50,000. నేను రక్షణ పొందిన తర్వాత నేను ఏం చేసింది తెలుసా? మా ఊళ్ళో 3 రోజులు మహాసభలు పెట్టించాను. ఎంత ఖర్చు అయింది తెలుసా? 150,000. ఏం చేసింది తెలుసా? అప్పు చేసింది తెలుసా? అలాగే నేను చేసేసి చెప్పుకునే అన్ని ఏంటి? స్వనీతి క్రియలు. ఏ క్రియలు ఇవి? దేవుడు చేసిన చెప్తే విశ్వాస క్రియలు, సత్క్రియలు. అర్థమైందా, అర్థమైందా? దేవుడు శక్తి కొలత చేయమంటాడా లేకపోతే అప్పు చేయమంటాడా? అవునా కదా. ఇప్పుడు కృపను పొందిన క్రైస్తవులు ఉన్నారు, ఓ మాట చూపిస్తానే. వాళ్ళు శక్తి కొలత చేశారా, శక్తికి మించి చేశారా? అంటే శక్తికి మించి చేశారు కానీ అప్పు చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఇవ్వగలిగి ఇవ్వగలిగే దానికంటే ఎక్కువ ఇచ్చారట. చూద్దాం. మాసిదోనియాలో ఉన్న క్రైస్తవ సంఘస్థులు కొరింది 2:8 చూడండి. కృపను పొందారంట వాళ్ళు. వాళ్ళకి కృప అనుగ్రహించబడింది. కృప అనేది అనుగ్రహమా, మన సామర్థ్యమా? కృప అనేది అనుగ్రహమే, క్రియలు కాదు. ఇక్కడ విశ్వాసంలో విశ్వాసులో విశ్వాస క్రియలు ఉంటాయి. ఈత ఉండదు, అనుగ్రహం. విశ్వాస జీవితం ఏంటి? అనుగ్రహం. ఇంకా చెప్తామేనండి, రక్షణ అనేది బహుమానం. ఏంటి? అనుగ్రహం, బహుమానం. గిఫ్ట్ అంటారు కదా, గిఫ్టా మన క్రియలా? గిఫ్టే, అనుగ్రహం మన క్రియలు కాదు. చూడండి ఇప్పుడు 2 కొరింథీయులు 8:1 సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంట? అనుగ్రహం, కృప అనుగ్రహమా, క్రియలా? అనుగ్రహం. అనుగ్రహం అంటే గిఫ్ట్, బహుమానం. ఓకేనా? దేవుని కృప బహుమానమే, మన సామర్థ్యం మన క్రియలు కాదు. మీరు ఏదైనా అర్థం కావాలంటే మీ జీవితానికి అన్వయించుకోండి. ఎవరి జీవితానికే కాదు, మీ జీవితానికి అన్వయించుకుంటే ఇప్పుడు మీరు ఏమై ఉన్నారో అది కేవలం దేవుని కృపను బట్టి, దేవుని అనుగ్రహాన్ని బట్టే అని మర్చిపోకండి. అది అర్థమవ్వాలి మీకు. అప్పుడు మీ రక్షణ ఎప్పుడు నిర్మలంగా ఉంటది, నిశ్చలంగా ఉంటది. రక్షణ విషయంలో, విశ్వాస విషయంలో, నీతి విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉంటాం. అప్పుడు మనం క్రీస్తునందు సంపూర్ణం అన్నమాట. సంపూర్ణత క్రీస్తుదా మందా? క్రీస్తుది. క్రీస్తు సంపూర్ణతను బట్టి మనం సంపూర్ణులం. అంటే ఎప్పుడు పరలోక వారసులమా కదా, వారసులం, హక్కుదారులం. అప్పుడు మనం నేను కాదు క్రీస్తే అంటాం. ఏంటి? ఎవరన్నా నువ్వు బాగా చేసావన్నావు అనుకో, అప్పుడు నేనేం చేయలేదు దేవుని కృప అనాలి. ఏంటి? ఆ నేను కాదు, దేవుని కృపయే నాకు అవకాశం ఇచ్చాడు ప్రభు, ఆయనకే మహిమ కలుగును కాక అన్నాడు. అంతేనా? ఆ నేను కాబట్టి నువ్వేం చేసావు? నేను ఇది చేశాను. ఏం చేసావు? నువ్వేమి ఇచ్చావు? నేను 10,000 ఇచ్చాను. నువ్వేమిచ్చారా అంటాడు. సంఘాల్లో దెబ్బలాట్లు ఇలాగ వస్తాయి. నేను అని ఎవడన్నా అన్నాడంటే గొడవ వచ్చేది. నేను కాదు క్రీస్తు అన్నాడంటే గొడవ రాదు, సరికదా? అన్ని సమృద్ధిగా సరిపోతాయి. ఎందుకు? నేను దేవుని మెప్పు కోరేవాడు రహస్యంగా ఇస్తా, మనుషుల మెప్పు కోరేవాడు అందరికి తెలియ 10,000 ఇస్తాడు. బాక్సులు ఇడు అండి, 10,000 ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? పాస్టర్ గారు అండి దశం బాగుండే అంటాడు. పాస్టర్ గారు పొంగిపోతాడు. ఆ ఈ బాబు సాయి గారు మామూలుడు కాదు, ఆయన ఎంత నమ్మకస్తుడంటే అందరూ ఆయన చూసి నేర్చుకోండి. ఆయన పంట పండింది, ఆయనకి 100,000 రూపాయలు వచ్చాయి,
అందులో 10,000 దశమ భాగాన్నే ఇచ్చేస్తున్నారు. ఆ 10,000 కాదు 10,100 వచ్చింది అప్పుడు, కాబట్టి 110,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు 110,000లో? 10,100 కరెక్ట్ గా ఇచ్చేస్తారు. పైసలతో సహా లెక్కటి చేయడం అనుకోండి. ఇక మామూలుగా పొగుడుతారా పాస్టర్ గారు ఒకటరు? అసలు అనుగ్రహం అంట అది. చూడండి, ఎలాగనగా రెండో వచ్చిన వారు బహుశ్రమల వల్ల పరీక్ష పడగా అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనో వారు దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు. చూడండి, మనస్ఫూర్తిగా ఏంటి, మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చారని. చూసారా ఎలా ఇచ్చారు, ప్రేరేపిస్తూ ఇచ్చారా తమంతటా? అది విశ్వాసం అంటే. అర్థమైందా? ఎలా ఇస్తారు, కానుక ఎలాగిస్తారు? పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలు పొంది విషయంలోనంట. ఇంకేమన్నాడు, మనపూర్వకంగా వేడుకుంటున్నారంట. ఎలాగా? మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా. ఎవరి కాళ్ళు వేసినప్పుడు సామర్థ్యం కంటే ఎక్కువ ఇస్తారు, విశ్వాసాన్ని బట్టి ఇచ్చినప్పుడు. కానీ మీరు ఇంటికి 1,000 రూపాయలు ఇవ్వాలని అనుకో, ఏవి కూడా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ సామర్థ్యానికి మించి ఇవ్వాలి, అది భారం అయిపోద్ది, అది భారమైన కాడి అనమాట. అలా కాదు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. లేదా ఇవ్వకపోయినా ఏం పర్లేదు, మా ప్రియమైన సహోదరులు అని అన్నప్పుడు వాళ్ళు నేను కూడా ఏదోటి ఇవ్వాలి. నేను కూడా ఈ 4 రోజులు భోజనం చేస్తాను కదా, ఇంటి దగ్గర ఎలా తిన్నామని ఖర్చు అవుద్ది కదా. కాబట్టి ఆ ఇంటి దగ్గర అయ్యే ఖర్చు ఏదో ఇక్కడే సామర్థ్యం కానీ అప్పు చేసి కాదండి. ఈ అప్పులు చేసి తిప్పలు పడిన వాళ్ళు ఇప్పటికీ బయటపడలేదు, వాళ్ళ విశ్వాస పురుషులే లోకంలో తిరుగుతున్నారు. అసలు సంఘం లేదు, సహవాసం లేదు, ప్రభు రొట్టి విరుచుడు లేదు, ప్రార్థన లేదు, లోకంలో భోజనం కోసం వెళ్ళిపోతున్నారు. ఆరాధన కోల్పోయారు ఆదివారం. వాళ్ళు ఆరాధన దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు భోజనం కోసం. దేవుని పని పాడైపోతుందని ఆలోచించట్లేదు వాళ్ళు. చూడండి, సామర్థ్యం కంటే ఇచ్చారంట. ఎలా ఇచ్చారు, బలవంతంగా ఇచ్చారా తమంతట తామే ఇచ్చారా? ఆ ఇచ్చారట. ఇంకేమన్నాడు చూడండి, ఇదియుగాక మొదట ప్రభువునకును, అదిగో దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించేసుకున్నారు. చూసారా విశ్వాసులు ఎలా ప్రవర్తిస్తారు, ఇవి సత్క్రియలు అంటే. ఎలాగా, దేవుని చిత్తం వలన తమ్మును తామే అప్పగించేసుకున్నారట. మొదట ఎవరికి అప్పగించుకున్నారు, ప్రభుకి. 5వ వచనం, మొదట ప్రభుకి అప్పగించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. చూసారా ఇది మొదలు పెట్టారంట. 6వ వచనం, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతను వేడుకుంటమే. దీని వల్ల ఏంటంటే మీరు ప్రతి విషయంలో, అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో. చూసారు ఇలా అభివృద్ధి పొందేస్తున్నారు వీళ్ళు. ఏంటి, కృపను పొందుకున్నవాడు ఏం చేస్తాడు, అభివృద్ధి పొందుతాడు. క్రియలు చేయాలనుకున్నవాడు డౌన్ అవుతాడు ఇంకా. ఎందుకు, మన శక్తి సాలదు. తర్వాత మన బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణం అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, నేను దేవుడి కోసం చచ్చిపోతాను, ఎవడ చేయమన్నాడు నిన్ను, అర్థం అవ్వలేదు వాక్యం. ప్రాణం పెట్ట బొద్దులు అయి ఉన్నామంటే ఇదండి, ప్రాణం పెట్టారు వాళ్ళు. ఇప్పుడు తమంతటా తాము ఏం చేశారు, దేవునికి అప్పగించుకున్నారు, తర్వాత సేవకుడికి కూడా అప్పగించుకున్నారు వాళ్ళు. అంటే సంఘంలో పనిచర్య చేయడానికి ముందుకు వచ్చారన్నమాట. ఇచ్చా అప్పగించుకున్నారు, అది సజీవ యాగం అంటే. అర్థమైందా? అంతేగాని నేను నీతి తప్పను, నేను చచ్చిపోతాను అవసరం అయితే దేవుడి కోసం. నేను దేవుడి కోసం పుట్టాను, దేవుడి కోసమే బతుకుతాను, దేవుడి కోసమే చచ్చిపోతాను. ఏం చచ్చిపోయాడండి, ఏం చెప్పేసి బాగుంది. సినిమా హీరో కూడా చెప్తాడు, చెప్పమంటే చెప్తాడు, చెప్పడా చెప్తాడు. కానీ అతనికి లేనిది ఏంటి తెలుసా, జీవం. ఏంటి జీవం, ప్రస్తుత జీవితంలో జీవం లేదు, చచ్చిపోతే మాత్రం దేవుడి కోసం చచ్చిపోతానని పెద్ద డైలాగ్ చెప్పాడు. ఇంత బరువైన డైలాగ్ అవసరం లేదు, అది ఎవరికి సాధ్యం కాదు. నేను బ్రతుకుతాను అన్నది పెద్ద అబద్ధం. నేనేమై ఉన్నాను, ఆయన కృప వల్లనే
అయ్యో నాన్న ఇది విశ్వాసం. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? మన నీతి కాదు ఆయన జీవం. ఎవరైనా మన జీవం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే జాగృత ఎందును ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరును ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. అంటే ఇప్పుడు దేవునికి ఇవ్వడం కృప అనుగ్రహమా కాదా? కృపే. దేవునికి అప్పగించుకోవడం అనుగ్రహమా కాదా? అనుగ్రహమే. దేవుని సేవ చేయడం అనుగ్రహమా కాదా? అనుగ్రహమే. దేవుని కోసం బ్రతకడం అనుగ్రహమా కాదా? అనుగ్రహమే. అంత ఆయన కృపే. మందేమీ లేదు. ఇక జీవించుకోవడను నేను కాదు. తర్వాత మీరు గట్టిగా చెప్పాలి అదే, లేదా జీవం ఎలా వస్తుంది? శవం చెప్పినట్టు చెప్పకూడదు, బతుకున్నోడు చెప్పినట్టు చెప్పాలి. శవం ఏమని చెప్తుంది? నేను ఇంక బతకలేను, చచ్చిపోయాను, నేను ఇంక బతకను, నేను ఎప్పుడు మాట్లాడనని ముఖమే చెప్పేద్ది. అవునా? మరి మీరు జీవించిన వాళ్ళు కదా. మన జీవం ఎవరు? యేసుక్రీస్తు కదా. జీవించేవాడు నేను కాదు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ క్షణం వరకు, ఈ దినం వరకు, నాయన ఈ సమయం వరకు మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప వల్ల ఉన్నాం తండ్రి. మీ ఎదుట నీతిమంతులుగా నిలబడడానికి మేమేమీ చేయలేదు, మీరే పుణ్యకార్యం చేశారు. అది మా ప్రభు అయిన యేసుక్రీస్తును కృపగా మీరు మాకు అనుగ్రహించారు. ఆయా మీ కృపను బట్టి, మీ నీతిని బట్టి, ఆ నీతి దానముగా స్వీకరించి విశ్వాసంతో మీ ఎదుట నిలబడ్డాము. నాయన నిర్దోషి అని తీర్పు పొందాము. మా మీరు ధన్యులు చేశారు, మీకు స్తోత్రాలు. అది మా క్రియల వల్ల కలిగినది కాదు అని అతిశయ కారణమును కొట్టివేసి విశ్వాస న్యాయమును బట్టి మమ్మల్ని మీ ముందు నిలబెట్టినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన విశ్వాసం ద్వారా రక్షించబడిన మేము, కృప ద్వారా రక్షించబడినటువంటి మేము విశ్వాసంతో జీవించడానికి కూడా అనుదిన కృపను మీరు అనుగ్రహిస్తాం. నాయన సత్క్రియల ద్వారా మనుషుల ఎదుటి నీతిమంతులుగాను, విశ్వాసము ద్వారా మీ ఎదుటి నీతిమంతులుగాను మేము విశ్వాస మూలంగా జీవించే ఈ ఆత్మనియమము ద్వారా ఆత్మను అనుసరించి జీవించి క్రమముగా నడుచుకోవడానికి మీరు మమ్మల్ని సంఘములో చేర్చి ఆత్మీయ ఆహారము జీవవాక్యముతో జీవ జలములతో మమ్మల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తూ ఆశీర్వదిస్తున్న మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విన్న వారందరి హృదయాలలోను ఈ మాటలు నాయనా మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన కృప మాకును అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందని ఈ మాటలు విన్న వారందరి హృదయాలలోను జీవితాల్లో కూడా ముప్పుదంతలుగా, అరుదంతలుగా, నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.